Hello, namaste and welcome to my YouTube channel. Hello, naru. Nenu mi Padma ni maatladutunnanu. Hello, naru. Baagunnarandi. Nenu chaala baagunnanu. Ivvala meedho chinni story cheptaanu vacharandi. Maaku telisina vaallu okkallu unnaru. Vaallaku baabu unnadandi. Ayana chaala busy manishi. Ayana time dorakadaniki. Vaalla baabu okke baabu vaallaki. Vaalla ooriki oka exhibition vachindandi. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు నుంచో అడుగుతున్నాడు ఆయన నాన్న నన్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్ళు చూద్దామని చెప్పేసి ఆయనకి టైం దొరక్క పోస్ట్పోన్ చేస్తూ వచ్చాయన్నమాట సో ఇవాళ వెళ్దాం రేపు వెళ్దాం నాకు టైం లేదు నాన్న బిజీగా ఉంది ఆఫీస్లో పడుకోవని చెప్పేసి సరే ఇంకా ఎగ్జిబిషన్ తీసేస్తారు అని చెప్పి ఎవరో చెప్పారు దాంతో వాళ్ళ నాన్నగారు కంగారు పడి సరే పాపం బాబు ఎప్పుడు నుంచో అడుగుతున్నాడు కదా ఎగ్జిబిషన్ తీసుకువెళ్దాం వెళ్ళమని చెప్పేసి సరే ఇంటికి వచ్చి వాళ్ళ బాబుతో చెప్పి ఎగ్జిబిషన్కి వెళ్తారండి తండ్రి కొడు వెళ్ళి అక్కడ రైడ్స్ ఉంటాయి కదండి జాయింట్ వీలు అవి ఉంటాయి కదా అన్ని రైడ్స్ ఎక్కుతారు ఎక్కిన తర్వాత అలా నడుచుకుంటూ నెమ్మదిగా వస్తూ ఉంటారు ఆ బాబుకి బొమ్మల షాప్ ఒకటి కనపడుతుంది డాడీ ఆ బొమ్మలు కొనుక్కుందామా అంటే మన ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కదా నాన్న ఇప్పుడు కొత్త బొమ్మలు ఎందుకులే మళ్ళీ కొన్నాళ్ళు పాత పడిపోతే ఉన్న బొమ్మలతో ఆడుకో మరీ పాత పడిపోతే అప్పుడు కొత్త బొమ్మలు కొనుక్కోవచ్చులే అంటాడు ఆ బాబు ఏమనుకుంటాడంటే కొత్త బొమ్మలు కొనుక్కుంటే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారు కదా మన అందరూ సరదాగా మేమంతా సరదాగా గడుపుకోవచ్చు గడపచ్చు మా పిల్లలకి మా ఫ్రెండ్స్కి కూడా చూపించవచ్చు కదా అని ఈ అబ్బాయి ఆశపడతాడు కానీ అలా వాళ్ళ నాన్నకేం చెప్పడు సరే అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నిజంగా బొమ్మలు కొట్టొచ్చింది అక్కడ ఒక మంచి బొమ్మ తండ్రికి కొడుక్కి ఇద్దరికి నచ్చిందండి సరే అని కొందామని వెళ్తుంటారు వెళ్తుంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఫ్రెండ్ ఒక ఆయన అక్కడ ఎగ్జిబిషన్లో కనబడతారు కనబడినప్పుడు వాళ్ళిద్దరు చాలా కాలం ఇందిరా నేను చూసాను చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు ఆ బాబు చేయి పట్టుకునే ఉంటాడు ఆ బాబు 8 ఇయర్స్ ఓల్డ్ బాబు అండి ఆ మాటల్లో చాలాసేపు పాతకాలం ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువసేపు అయిపోయింది ఈ బాబుని గమనించలేదు వాళ్ళ నాన్న మర్చిపోయారు ఈ బాబు బోరు కొట్టి ఇంకా ఏమైనా బొమ్మలు ఉన్నాయేమో అని చెప్పి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తుంటే అలా బొమ్మలన్నీ చాలా కనబడతాయి చాలా దూరం వచ్చేసాడు చూస్తే నాన్న లేరు ఆ బాబు భయం వేసింది అయ్యో నాన్న లేకుండా ఇంత దూరం వచ్చేసేనే నాన్న ఎక్కడున్నారో ఏమిటో అని చెప్పి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోయాడు అలా చాలాసేపు 1 అవర్ 2 అవర్స్ అయిపోయిందండి ఆ అబ్బాయికి ఆకలేసింది ఆకలేసి ఒక టీ షాప్ దగ్గర వెళ్ళి టీ ఇస్తారా నేను తాగుతాను అంటే లేదు బాబు డబ్బులు ఇవ్వండి టీ అది ఇవ్వరు అని చెప్తాడు సరే నాన్న నాన్న అలా ఏడుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు నాన్న ఎక్కడా కనపడరు సరే ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు నాన్న నాన్న అని చెప్పి ఇంతలో నాన్నగారికి ఆ ఫ్రెండ్తో కబుర్లు అయిపోయాయి కింద చూస్తే కొడుకు కనబడలేదు ఏంటి కొడుకు లేడు ఏమైపోయాను బాబు బాబు అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తుంటాడు అన్ని కొట్లో చూస్తాడు బొమ్మల కొట్లో కూడా చూస్తాడు బొమ్మల కొట్లో కూడా కనపడ్డాడు ఏమైపోయాడో ఎలా తప్పిపోయాడా అని చెప్పి బాగా అది చాలా టెన్షన్ పడిపోతాడండి కొడుకు కనపడలేదని అందరిని అడుగుతాడు మా బాబు కనపడ్డాడు ఈ ప్యాంట్ కలరు ఈ షర్ట్ కలరు వేసుకున్నాడు చూసారా అని చెప్పి వాళ్ళు ఎవరు మాకు తెలియదు అంటే ఎగ్జిబిషన్ అంటే మీకు తెలుసు కదండి ఎంత రిష్గా ఉంటుందో ఎవరెవరిని పట్టించుకోరు అక్కడ ఈ బాబు ఏడుస్తున్నది కూడా ఎవరు గమనించలేదు అక్కడ కానీ అలా బాధపడుతూ టెన్షన్ పడుతూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు చాలా దూరం నడిచిన తర్వాత ఆ కార్నర్లో ఒక బాబు ఏడుస్తూ కనపడ్డాడు దూరంగా దగ్గరికి వెళ్ళి చూస్తే తన బాబే చాలా ఆనందం ఆశ్చర్యం కలిగి బాబుని దగ్గరికే తీసుకొని కౌగిలించుకొని ముద్దులు పెట్టేసి బాబుకి చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట అండి కొడుకు కూడా నాన్న నాన్నని నాన్న గట్టిగా కౌగులించుకొని నాన్న నన్ను ఎందుకు వదిలిపెట్టేసామని ఈ అబ్బాయి నువ్వు ఎందుకు నా నా చేయి వదిలేసి వెళ్ళిపోయావని తండ్రి ఇద్దరు అలా ఒకళ్ళనొకళ్ళ అనుకుంటూ బాధపడుతూ ఒక 10 మినిట్స్ అక్కడ గడిపేశారు అలాగా ముద్దులతోటి తండ్రి కొడుకునండి తర్వాత సరే అని చెప్పి నాన్నకి బొమ్మ కొంటానన్నాను కదా కొందాం రా అని చెప్పి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి బొమ్మ కొంటానంటారు ఆ నాన్న నాన్న నాకు బొమ్మ వద్దు నాన్న నాకు నువ్వే కావాలి నాకు బొమ్మ కంటే మా నాన్న నాకు ఇష్టం నాకేం బొమ్మలు అక్కర్లేదు నాన్న నువ్వు నా పక్కన ఉంటే చాలు నాకేం అక్కర్లేదు నాన్న అని చెప్పి గట్టిగా కౌగులిచ్చుకొని హగ్ చేసుకొని వదలనమాట వాళ్ళ నాన్నని అది పిల్లల్ని కూడా మనం బయటికి తీసుకెళ్తాం కదండి అప్పుడు చేయి పట్టుకుని జాగ్రత్తగా మనం చూసుకోవాలి కానీ మన ఫ్రెండ్స్ కనపడ్డారు వాళ్ళు కనపడ్డారు అని పిల్లలు పట్టించుకోకుండా
మన పిల్లల్ని వదిలేస్తాం ఒక్కోసారండి, అంటే కావాలని కాదు కానీ మాటల మధ్యలో మర్చిపోతాం. ఆ పిల్లలు కూడా బొమ్మలు కనపడినా ఇదే కొత్త వాళ్ళకి నచ్చిన వస్తువులు కనపడినా వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత చూస్తే దొరికాడు కాబట్టి సరిపోయిందండి, బావు దొరకపోతే ఏంటంటే పరిస్థితి. అందుకని పిల్లలతో వెళ్ళినప్పుడు పిల్లలు కూడా మనం కంట కనిపెడుతూ మన పనులు మనం చేసుకోవాలండి. మీరే ఉంటారు కరెక్టే కదండి నేను చెప్పింది. ఉంటానండి, నమస్తే.